ఎందుకంటే కరణం బలరంగ చంద్రబాబు నాయుడు గారి గ్రూప్. కరెక్టే ఒక రకంగా. బట్ నేను అనుకోవడం ఆయన పొలిటికల్లీ సీనియర్. ఎలాగంటే కరణం బలరాం ఒరిజినల్గా యూత్ కాంగ్రెస్, ఇందిరాగాంధీ పవర్లో లేనప్పుడు 78 లక్షల్లో ఆయన సొంత కారులో తిప్పాడు, ఆయనే డ్రైవరు, ఆయనే తిప్పాడు ఆవిడ్ని. 78లో 77లో ఓడిపోయింది కదా, 78 ఎలక్షన్లో ఎలక్షన్లో చెన్నారెడ్డి వస్తుంది పిసిసి ప్రెసిడెంటు, ఆయన ఎక్కువ వచ్చేవాడు. ఇందిరాగాంధీ వచ్చి అంతా ప్రతి గ్రామం తిరిగింది ఆవిడ, ఆ హస్తం గుర్తు అప్పుడే ప్రకటి. సో ఆయన పొలిటికల్గా చాలా పవర్ఫుల్. ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ యొక్క 84 ఆగస్టులో పెద్ద ఈ రామ్లాల్ వల్ల ఆ టైంలో వాళ్ళు టీడీపీ జాయిన్ అయ్యారు. కరణం బలరాం గారు అప్పుడు జాయిన్ అయ్యారు. ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంతవరకు కాదు, అంతవరకు ఆయన కాంగ్రెస్ ఒకప్పుడు ఎమ్మెల్యే మినిస్టరు. సో అందువల్ల అప్పటి నుంచి వాళ్ళు క్లోజు. ఆఫ్ కోర్స్ స్ట్రాటజిస్ట్, చాలా గొప్ప స్ట్రాటజిస్టులు ఇద్దరు. బట్ ఎందుకో ఈ వెంకటేశ్వరరావు గారు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ డాక్టర్, ఆయనకి పెద్ద ఈ మ్యానిపులేషన్లు అవి రావు, మొహమాటంగా ఉంటారు, ముక్కు సూటిగానే మాట్లాడేస్తారు ఏదైనా. సో ఆయనకేమో జిల్లా పరిషత్ చైర్మన్ గొట్టిపాటి హనుమంతరావు తన యొక్క సీట్ని వెకేట్ చేశాడు ఎమ్మెల్యేగా అవడం కోసం. మార్టూర్గా ఇది పరచూరే, ఎందుకంటే 85 ఎలక్షన్లో దగ్గుబాటు చౌదరి ఓడిపోయాడు, ఎవరినైతే తీసేశామో. అప్పుడు గొట్టిపాటి హనుమంతరావు గెలిచాడు. గెలిచిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈయన ఎమ్మెల్యే అవుతా అన్నాడు ఎవరు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అప్పుడు సీట్ లేదు. సో ఆయన నేను జెడ్పీ చైర్మన్ అవుతానండి, మీరు తీసుకోండి అన్నాడు. సో గొట్టిపాటి హనుమంతరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక గ్రూపు, కరణం బలరాం ఇంకో గ్రూపు. కరణం బలరాం ఆల్రెడీ మార్టూరు ఎమ్మెల్యే. సో ఆయన అసలు ఊరు అక్కడ కాదు, తిమ్మసముద్రం అని ఇంకోళ్ళ దగ్గర. కానీ బట్ ఆయన కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం మార్టూరు. సో ఆ యొక్క పొలిటికల్ రైవలరీలో ఎలక్షన్స్లో, అది కోఆపరేటివ్ ఎలక్షన్స్లో ఎందుకో అంత చాలా సీరియస్గా ఇద్దరు రెండు సైడ్లు తీసుకున్నారు. గొట్టిపాటి హనుమంతరావు గారి మనిషిని ఎలక్షన్ రోజు సాయంత్రం 5 గంటలకు మర్డర్ చేశారు అవతల గ్రూపు, కరణం బలరాం గారి గ్రూపే అది. సో ఆ టైంలో మరి నేను ఎస్పీ. సో గొట్టిపాటి హనుమంతరావు గారు వచ్చి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు, కరణం వచ్చి ఇలాగా నేను మార్టూర్ పోలీస్ స్టేషన్ వెళ్ళానండి, మా మనిషిని మర్డర్ చేశారు, ఆ మనిషి శవం కూడా కనపట్టలేదు, కానీ ఆ మర్డర్ చేస్తున్నప్పుడు ఆ డ్రైవరు వాళ్ళు చూశారు. సో వాళ్ళు వాడిని పట్టుకుపోయారు, మా మనిషిని ఎక్కడ కాల్చారో తెలీదు. కాబట్టి తగు చర్య నిమిత్తమే మీరు కేసు పరిశోధించాలి, పోలీస్ స్టేషన్కి వెళితే ఎవరో మమ్మల్ని రానివ్వలేదు, అందువల్ల నేను మీ ఎస్పీ ఆఫీస్కి వస్తున్నాను అని రాశారు ఆయన. వెంటనే నేను దాన్ని ఎండోర్స్ చేసి ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించి దాన్ని ట్రాన్స్ఫర్ చేయించాను మార్చుకో. అందులో ముద్దాయిగా మరి కరణం బలరాం పేరు ఉంది, ఎందుకంటే ఈయన కంప్లైంట్ ఉంది ఎవరిది, గొట్టిపాటి హనుమంతరావు అండ్ సిట్టింగ్ జడ్పీ చైర్మన్ టీడీపీ. సో ఆ సమయంలో చాలా క్రిటిసిజం, ఏంటిది పోలీసులు ఇంత మరీ ఇంత నిర్భయంగా నిష్పక్షపాతంగా ఉంటే ఎలాగా అని ఒక కబురు పెట్టారు నాకు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, ఏమన్నా మీకు ఇబ్బందా అని. అయ్యో సుఖంగా వెళ్ళిపోతానండి, నాకేముంది, ఇప్పటికే నేను చాలా ఇక్కడ అనుభవం బాగా వచ్చింది, ఎలాగో డిఏ చేయిపోతాను నేను, కాబట్టి ఎక్కడికి వేస్తారంటే సిఐడికి వేస్తాను. వెరీ గుడ్, సిఐడికి వచ్చేసాను. ఇది కరణం బలరాం గారు పట్టుబడి ట్రాన్స్ఫర్ చేయించారని అనుకోవచ్చు. బట్ ఇప్పటికీ మేము ఫ్రెండ్స్, అందులో ఏముంటుందండి, మేము ఎవిడెన్స్ ప్రకారం పోతాం యాజ్ పర్ లా. సో అందులో పాప ఆయనకి శిక్ష పడింది, ఆయన 3 నెలలు జైల్లో ఉండగా మళ్ళీ హైకోర్టులో కొట్టేశారు కేసు. సో అదంతే, బట్ వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్, హీ విల్ డూ హిస్ జాబ్. సార్ కారంచేడు సంఘటనకు వస్తే అసలు దళిత యువకుల్ని వీళ్ళు ఊచకోత ఎందుకు కోయాల్సి వచ్చింది, అసలు ఏంటి సార్ ఆ విషయం? అది యాక్చువల్గా వాళ్ళకి 2 చెరువులు ఉంటాయి, చెరువులు 2 ఉంటాయి. ఒక చెరువు ఎక్స్క్లూజివ్లీ అప్పర్ కాస్ట్ వాళ్ళది,
ఇంకొక చెరువు అందరూ వాడచ్చు ఇంక్లూడింగ్ దళిత్స్. అందరూ వాడచ్చు ఇంక్లూడింగ్ దళిత్స్ ఒకటి. ఆ యొక్క అందరూ వాడచ్చు అనే చెరువు దగ్గర కొన్ని గేదెల్ని తెచ్చి ఒక అప్పర్ కాస్త ఆయన కడుగుతున్నాడు. అది పేడ అది వేస్తుంది, దాన్ని గడ్డితో ఇలాగ రుద్దుతారు. సో అక్కడ ఒక దళిత ఆవిడ, ఇది మేము తాగే నీళ్ళండి, ఇందులోనే వేస్తారు, మీకు చెరువు ఉంది కదా, మీరు అక్కడ కడుక్కోరా అని అంది. అంటే ఎంత ధైర్యం నీకు అని ఆవిడ్ని ఎదిరించాడు. తర్వాత పైకి వెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పాడు. వాళ్ళేమో ఈవిడని ఈవిడ అత్తగారిని నిలదీసి అడిగారు, మీకు మా ఎదురుగా మాట్లాడే ధైర్యం ఎక్కడా అని. వీళ్ళు అన్నారు, అదేంటదండి, ఎన్నాళ్ళ నుంచో మీ చెరువు మీకుంది, అది మీరేం చేసుకుంటారో మేము ఎప్పుడైనా అడిగామా, మమ్మల్ని ఒక చెంబు నీళ్ళైనా అందులో తీసుకొని ఇచ్చారా, ఇది అందరి చెరువు, అక్కడే మీరు ఎందుకు ఈ గేదెలను అది కడుగుతారు, మరి మేము కూడా శుభ్రంగా ఉండకూడదా అని వాళ్ళు మళ్ళీ ఎదురు ప్రశ్నించారు. ఎదురు ప్రశ్నిస్తే ఆ రోజు వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని అగ్రకురాల వారు, ఇలా కాదు, ఇలా అయితే మనం ఈ ఊరిలో ఉండలేం, మనం ఏమిటో చూపించాలి అని వాళ్ళంతా కలిసి మర్నాడు మధ్యాహ్నం సుమారు 2 గంటలకి మగవాళ్ళందరూ పొలాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ ఇల్లు తగలబెట్టేశారు. అందులో కొంతమంది పాపం వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళు చచ్చిపోయారు ఆ మంటల్లో కాలిపోయారు. వాళ్ళు తెలుసుకుని వచ్చే లోపల అంతా జరిగిపోయింది. సో దిస్ ఇస్ ద రీజన్. బట్ దాంట్లో దగ్గుబాటు చెంచు రామయ్య గారికి సంబంధం లేదు ఈయనకి లేదు, మన రామానాయుడికి లేదు, ఆయన కూడా అదే ఊరు అందరూ వాళ్ళకేమి సంబంధం లేదు. ఇది ఏదో లోకల్గా యంగ్స్టర్స్ ఏదో తయారు చేసుకున్నారు, పెద్దవాళ్ళు ఏం కన్సల్ట్ చేయలేదు. కానీ చెంచు రామయ్య గారిని అంత ముందుంచింది ఎవరు సార్? అది నక్సలైట్లు. అది మచ్ లేటర్. అది ఎందుకు చేశారు అంటే ఈజ్ అ విజిబుల్ సింబల్ ఆఫ్ అప్పర్ కాస్ట్ పవర్ అండ్ టీడీపీ. ఆయన కొడుకు మినిస్టర్, ఆయన ఎన్టీ రామారావు సీఎం యొక్క ఇంకుడు. అతను చంపితే మన బలం ఏదో తెలుస్తుంది అన్నది వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు వర్గశత్రు డిఫైన్ చేసేటప్పుడు మరీ అనామకుడిని చంపరు. ఎంత పెద్ద లీడర్ అయితే అంత గొప్ప. డీజీపీని చంపడం, ఎస్పీని చంపడం, కేఎస్ వ్యాసం చంపారు, పరదేశీ నాయుడు చంపారు. సో అలాగ హై ర్యాంక్ వాళ్ళే చంపుతారు, ఎందుకంటే అప్పుడు సెన్సేషన్ అవుతుంది, మా పవర్ తెలుస్తుంది. సో చెంచు రామయ్యని చంపితే మనకు మంచి, మన ఉనికి అందరికీ తెలుస్తుందని చంపారు. బట్ ఆయన పాపం హీఈస్ అ హామ్లెస్ మ్యాన్. ఆయన పెద్ద ఇందులోనూ ఇన్వాల్వ్ అయిన మనిషి కాదు. కానీ అలా జరిగిపోయింది అంతే పాపం. ఆయనకి ఆయన చేసిన తప్పు ఏమిటంటే ముఖ్యమంత్రికి వియంకుడు కావడం. అంతే, అంతకుమించి చేయండి. Please subscribe to RTV Telugu. Keep watching RTV Telugu. RTV Telugu. RTV Telugu channel.